सो हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी सो मन अंदर की तेलिसिंदे ग्रूप वन नोटिफिकेशन विडुदल अयिंदि अंड मे 2nd నుండి దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది రైట్ సో మొదటగా మనందరికీ తెలిసిందే టోటల్ దేర్ ఆర్ 503 వేకెన్సీస్ రిగార్డింగ్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రైట్ సో ఓవరాల్గా 503 వేకెన్సీలు ఉన్నాయి అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది 2nd మేగా చెప్పారు ఓకే సో 2nd మే ఈజ్ యువర్ అప్లికేషన్ డేట్ అండ్ ఫైనల్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ 31st మేగా చెప్పడం జరిగిందన్నమాట సో 2nd అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ 31st ముగియనుంది ఆ తర్వాత మనకి మెయిన్గా జోనల్ సిస్టంపై ఒక క్లారిటీ రావాలి ఎందుకు అని అంటే మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో గ్రూప్ వన్ పోస్టులు అనేవి మల్టీ జోనల్ పోస్టులు అని గవర్నమెంట్ చెప్తుంది అసలు తెలంగాణ స్టేట్లో ఎన్ని మల్టీ జోన్లు ఉన్నాయి ఏ మల్టీ జోన్కి ఏ జోన్స్ వస్తున్నాయి ఓకే సో ఓవరాల్గా దేర్ ఆర్ 2 మల్టీ జోన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఏ డిస్ట్రిక్ట్లు ఏ మల్టీ జోన్ కిందకి రాబోతున్నాయి అదేవిధంగా మనకి జోన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రైట్ సో ఇప్పుడు ఈ జోనల్ సిస్టమ్ లేదా మల్టీ జోన్స్ అంటే ఏంటి అండ్ ఆ మల్టీ జోన్స్లో ఏ జిల్లాలు ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇక్కడ వీ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ టేబుల్ ఫస్ట్ మల్టీ జోన్ వన్ సో మల్టీ జోన్ వన్ అంటున్నాం దీంట్లో 4 జోన్లు ఉన్నాయి సో కాళేశ్వరం జోన్ సో దీన్ని మనం జోన్ వన్గా చెప్తున్నాం సో ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో దెర్ ఆర్ 7 జోన్స్ అండ్ ఈ 7 జోన్స్ని మళ్ళీ 2 మల్టీ జోన్స్గా డివైడ్ చేశారు సో మల్టీ జోన్ వన్లో మనకు కాళేశ్వరం జోన్ ఉంది బాసరా జోన్ ఉంది రాజన్న జోన్ ఉంది అండ్ భద్రాద్రి జోన్ ఉంది రైట్ సో ఇన్ కాళేశ్వరం జోన్ ఆసిఫాబాద్ కుమరం భీం మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి అండ్ ములుగు ఇవి కాళేశ్వరం జోన్ కిందకి వస్తాయి ఆ తర్వాత బాసరా జోన్ 2 విషయానికి వస్తే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల ఈ జిల్లాలు బాసరా జోన్ కిందకి వస్తాయి అండ్ దెన్ రాజన్న సిరిసిల్ల జోన్ విషయానికి వస్తే కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట్ మెదక్ కామారెడ్డి ఇవి మనకు రాజన్న జోన్ కిందకి వస్తాయి అండ్ దెన్ కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబాద్ ఆ తర్వాత వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ ఇవి భద్రాద్రి జోన్ కిందకి వస్తాయి అన్నమాట ఇక్కడ ఆస్పిరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గ్రూప్ వన్ పోస్టులు అనేవి మల్టీ జోనల్ పోస్టులు అంటే ఏ మల్టీ జోన్లోనైనా ఆ మల్టీ జోన్లో ఉన్న జిల్లాల్లో నువ్వు ఎక్కడైనా అపాయింట్ చేయబడతావు అనేది అర్థం అన్నమాట సో ఇప్పుడు మీకు డిఎస్పీ అనే ఉద్యోగం వచ్చిందనుకోండి ఈ మల్టీ జోన్లో ఉన్న ఏ జిల్లాల్లోనైనా మీకు అపాయింట్మెంట్ ఇవ్వబడుతుంది అని అర్థం రైట్ ఆ తర్వాత మల్టీ జోన్ 2 విషయానికి వద్దాం ఇందులో మనకు 3 జోన్స్ ఉన్నాయి దట్ ఈస్ జోన్ 5 జోన్ 6 అండ్ జోన్ 7 సో ఫస్ట్ జోన్ యాదాద్రి దీంట్లో సూర్యాపేట్ నల్గొండ భువనగిరి యాదాద్రి అదేవిధంగా జన్గాం ఈ 4 జిల్లాలు ఆ తర్వాత చార్మినార్ జోన్ 6 అంటున్నాం దీన్ని మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అండ్ వికారాబాద్ సో ఈ జిల్లాలు చార్మినార్ జోన్ కిందకి వస్తున్నాయి అండ్ జోగులాంబ జోన్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి అండ్ నాగర్ కర్నూలు సో ఇవి జోన్ మల్టీ జోన్ 2 కిందకి వస్తున్నాయి అన్నమాట సో ఓవరాల్గా జోన్ మల్టీ జోన్ 1 పోస్టులుగా డిఎస్పీ పోస్ట్ ఉందనుకోండి ఇది మల్టీ జోన్ పోస్ట్ రైట్ సో ఇప్పుడు నువ్వు అపాయింట్ ఎక్కడ అవుతావు అంటే ఈ మల్టీ జోన్లోని ఏదైనా ఒక జిల్లాలో రైట్ సో ఈ మల్టీ జోన్లోని ఏదైనా ఒక జిల్లాలో నీ అపాయింట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట రైట్ సో ఇది బేసిక్గా మల్టీ జోన్స్ అంటే ఏంటి అనే దానికి అర్థం రైట్ సో ఈ జోనల్ సిస్టమ్ పై కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ జోన్లో ఏ జిల్లాలు ఉన్నాయి మల్టీ జోన్ వన్లో ఏ జిల్లాలు ఉన్నాయి మల్టీ జోన్ 2లో ఏ జిల్లాలు ఉన్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఆ తర్వాత ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది అనేది కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం రైట్ సో ఓవరాల్గా మనకు టైప్స్ ఆఫ్ పోస్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే 503 ఉన్నాయి దాంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అంటే 18 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి విచ్ ఇంక్లూడ్ డెప్యూటీ కలెక్టర్ ఓకే సో డెప్యూటీ కలెక్టర్ ఉంది డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంది మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంది డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఉంది అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంది అదేవిధంగా డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఉంది అండ్ దెన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉంది మున్సిపల్ కమిషనర్ ఉంది సో ఇవి టాప్ పోస్టులు లేదా ముఖ్యమైన పోస్టులుగా చెప్పొచ్చు సో గవర్నమెంట్లో ఎవ్రీ పోస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ బట్ చాలామందికి పబ్లిక్ రికగ్నైజ్ చేసే పోస్టులు ఇవన్నమాట సో దాదాపు 18 పోస్టులు ఉన్నాయి మనకి 18 రకాల పోస్టులు ఉన్నాయి దాంట్లో ఇవి చాలా రికగ్నిషన్ ఉన్న పోస్టులు అని మనం చెప్పుకోవచ్చు సో ఇలా మనం ఎందుకు సెగ్రిగేట్ చేయడం జరిగింది అంటే ఓవరాల్గా ప్రతి పోస్టుకు కూడా 18 to 44 అనేది ఏజ్ లిమిట్గా చెప్పారు
రైట్. కానీ కొన్ని పోస్టులు ఉన్నాయి వాటికి ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఉంది. సో ఆ పోస్టులు ఏందో చూద్దాము. సో ముఖ్యంగా చాలామంది అభ్యర్థులకి నోటిఫికేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఏ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అవుతాం, సో దిస్ ఈజ్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్ టు దెమ్. సో ఆ నోటిఫికేషన్ని దాదాపు 36 పేజెస్ ఉంది, ఆ 36 పేజెస్ని చదివేంత ఓపిక కానీ సహనం కానీ దాదాపు ఎవరికి ఉండదు, రైట్. సో ఇక్కడ మనం ఏం చేయడం జరిగింది అంటే ఏ పోస్టులకు తక్కువ ఏజ్ లిమిట్ ఉంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, రైట్. సో మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది 21 నుండి 31 ఇయర్స్ ఉంది, ఓకే. సో ఎవరైతే జనరల్ అభ్యర్థులు 21 నుండి 31 ఇయర్స్ మధ్యలో ఉన్నారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్పీ పోస్ట్స్, రైట్. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో 31 మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కదా డిఎస్పీ పోస్ట్కి. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ 5 ఇయర్స్ అంటే 36 ఇయర్స్ వరకు వాళ్ళు డిఎస్పీ పోస్ట్కి అప్లై చేయొచ్చు. వాళ్ళ వయసు 36 ఏళ్ళలోపు ఉంటే వాళ్ళు డిఎస్పీ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, రైట్. ఇక అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే, సింగరేణి లేదా కార్పొరేషన్లలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఏజ్ లిమిట్ అనేది వర్తించదు, ఓకే. కేవలం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే ఈ ఏజ్ లిమిట్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉందన్నమాట, అంటే ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, రైట్. ఆ తర్వాత ఎన్సీసీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్గా ఉంది, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్లస్ 10 ఇయర్స్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే సో డిఎస్పీ పోస్ట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 31 కాబట్టి దీనికి 5 ఇయర్స్ కలుపుకోవాలన్నమాట, ఓకే. సో ఇది డిఎస్పీ పోస్ట్కి సంబంధించింది. ఆ తర్వాత మనకి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనే పోస్ట్ ఒకటి ఉంది. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ 21 to 31 ఇయర్స్గా చెప్పారు, 21 to 31 ఇయర్స్గా చెప్పారు. సో సేమ్ ఇక్కడ కూడా ఇవే రూల్స్ అప్లికబుల్ అవుతాయి, ఏది ఏజ్ రిలాక్సేషన్ రూల్స్, రైట్. ఆ తర్వాత మనకి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఉంది. సో దీనికి 18 to 31 ఇయర్స్గా ఏజ్ లిమిట్ని పెట్టడం జరిగిందన్నమాట. 18 to 31 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్ ఫర్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ప్లస్ ఈ రూల్స్ మళ్ళీ అప్లికబుల్ అవుతాయి. ఆ తర్వాత రీజనల్ లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 21 to 44 ఇయర్స్ అంటున్నాము, 21 to 44 ఇయర్స్ దీని యొక్క ఏజ్ లిమిట్. సో మొత్తం 18 రకాల పోస్టులలో మనకి ఈ 4 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఉందన్నమాట. సో యూనిఫామ్ సర్వీసెస్, సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ యూనిఫామ్ సర్వీసెస్, రైట్. సో యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకి మాత్రం వయోపరిమితిని చాలా తక్కువగా పెట్టారన్నమాట, ఓకే. సో అదేవిధంగా దీనికి సర్టెన్ టైప్స్ ఆఫ్ పోస్ట్. సో మనకి మామూలుగా 167.6 దీని హైట్ని కూడా పేర్కొనడం జరిగింది. సో డిఎస్పీ పోస్ట్కి కానీ లేదా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానీ ఇలాంటి పోస్టులకు 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది అన్నమాట, రైట్. సో ఓవరాల్గా 18 పోస్ట్స్లో ఈ 4 పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఉంది, రైట్. సో ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒకసారి చూద్దాం. దానికంటే ముందు వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి, రైట్. సో వేకెన్సీస్ ఇవన్నీ కూడా, సో 18 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్, ఏ మల్టీజోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఈ వేకెన్సీస్ ద్వారా తెలుస్తుంది. సపోజ్ ఫస్ట్ పోస్ట్ని కనుక చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ అని అంటున్నాం, రైట్. సో డిప్యూటీ కలెక్టర్ విషయానికి వస్తే మల్టీజోన్ 1లో 5 పోస్టులు ఉన్నాయి, మల్టీజోన్ 2లో 6 పోస్టులు ఉన్నాయి, మల్టీజోన్ 2లో 6 పోస్టులు ఉన్నాయి, ఓకే. అదేవిధంగా ఓవరాల్గా అంటే జనరల్ అభ్యర్థులకి ఇది మల్టీజోన్ 1లో జనరల్ అభ్యర్థులకు 5 పోస్టులు, మల్టీజోన్ 2లో జనరల్ అభ్యర్థులకు 6 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా మల్టీజోన్ 1లో 19 డెప్యూటీ కలెక్టర్ పోస్ట్స్ అండ్ 23 డెప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయన్నమాట, ఓకే. సో మల్టీజోన్ 1 అండ్ 2లో 19 ఉన్నాయి అండ్ మల్టీజోన్ 2లో 23 పోస్టులు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సో డిఎస్పీ పోస్టులకు కనుక చూసుకుంటే మల్టీజోన్ 1లో 44 ఉన్నాయి, అదేవిధంగా మల్టీజోన్ 2లో 47 పోస్టులు ఉన్నాయి, 47 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్. సో అన్ని వేకెన్సీల గురించి ఇక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట, ఓకే. సో ఒకసారి కనుక మనం నోటిఫికేషన్ని చూస్తే జస్ట్ ఈ వేకెన్సీస్ ఏ జోన్లో ఎన్ని ఉన్నాయనేది మీకు క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది అన్నమాట, ఓకే. సో మెయిన్గా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఏజ్ లిమిట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏవైనా పోస్టులకు సపరేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అనేది తెలియజేయడం కోసం ఈ వీడియోని చేస్తున్నాం,
రైట్ సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూడడం జరిగింది ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ విషయానికి వస్తే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ విషయానికి వస్తే మల్టీ జోన్ 1 లో 12 ఉంటే మల్టీ జోన్ 2 లో 36 ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ విషయానికి వస్తే రీజనల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి మల్టీ జోన్ 1 లో 3 పోస్ట్స్ ఉన్నాయి అండ్ మల్టీ జోన్ 2 లో 1 పోస్ట్ ఉంది సో ఓవరాల్ గా 4 పోస్ట్లు ఉన్నాయి ఇక డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ విషయానికి వస్తే మల్టీ జోన్ 1 లో 1 పోస్ట్ ఉంది మల్టీ జోన్ 2 లో 2 పోస్ట్స్ ఉన్నాయి సో ఓవరాల్ గా 3 పోస్ట్స్ ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ విషయానికి వస్తే మనకి మల్టీ జోన్ 1 లో 2 ఉన్నాయి అండ్ మల్టీ జోన్ 2 లో 3 ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది రైట్ ఆ తర్వాత మిగతా పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఓకే ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 సో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 విషయానికి వస్తే మనకి మల్టీ జోన్ 1 లో 3 ఉన్నాయి మల్టీ జోన్ 2 లో 38 ఉన్నాయి అంటే మొత్తం 41 పోస్ట్స్ ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అదే విధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విషయానికి వస్తే మనకి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్టీ జోన్ 1 లో 10 ఉంటే మల్టీ జోన్ 2 లో 16 ఉన్నాయి అన్నమాట ఓకే సో ఈ విధంగా వేకెన్సీస్ అనేవి మనకు పర్టిక్యులర్ టేబుల్లో చాలా క్లియర్గా చూపించడం జరిగింది సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి దాదాపు 141 వేకెన్సీస్ ఉన్నాయి సో దీంట్లో కనుక చూసుకుంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు 72 పోస్టులు మల్టీ జోన్ 1లో ఉంటే 49 పోస్టులు 49 పోస్ట్స్ ఆర్ ఇన్ మల్టీ జోన్ 2 right so these are the number of vacancies which will be filled by this group 1 notification so ee group 1 notification ద్వారా ఈ vacancies అన్ని కూడా fill చేయనుంది గవర్నమెంట్ రైట్ సో ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వద్దాము సో ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది రైట్ సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింగరేణిలో పనిచేసిన కార్పొరేషన్స్లో పనిచేసిన సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అని ఉంది సో అందులో ఎంప్లాయీగా ఉంటే నీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు అని అర్థం అన్నమాట ఓకే సో మినిమం ఏజ్ లిమిట్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44గా డిసైడ్ చేయడం జరిగింది సో ఒకవేళ నువ్వు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నీకు 44 ఇయర్స్ ఉన్నాయి లేదా 48 ఇయర్స్ ఉన్నాయి అని అంటే 5 ఇయర్స్ నీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి నువ్వు అప్లై చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట అప్లై చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట రైట్ ఇక ఎక్స్ సర్వీస్మెన్ విషయానికి వస్తే 3 ఇయర్స్గా ఉంది అంటే 44 ప్లస్ 3 ఇక ఎన్సీసీ వాళ్ళకు కూడా 44 ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు 44 ప్లస్ 5 అంటే 49 ఇయర్స్ వరకు వీళ్ళు అప్లై చేయవచ్చు అన్నమాట ఓకే 49 ఇయర్స్ వరకు వీళ్ళు అప్లై చేసే అవకాశం ఉంది ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయానికి వస్తే మనకి 44 ప్లస్ 10 అంటే 54 సంవత్సరాల లోపున ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు అని అర్థం సో ఇది ఏజ్ రిలాక్సేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ సో గవర్నమెంట్ కూడా ఇంతకుముందు 34 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఉండే అండ్ రీసెంట్గా జియో నెంబర్ 52 ద్వారా 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే 34 నుండి 44 జనరల్ అభ్యర్థులకు 44 ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఈజ్ ద ఏజ్ లిమిట్ ఓకే అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఈజ్ ద ఏజ్ లిమిట్ రైట్ సో ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ అన్నమాట ఓకే ఆ తర్వాత మనకి కొన్ని పోస్టులకు అదేవిధంగా కొన్ని ఉద్యోగాలకు సపరేట్ క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వారికి స్పెషల్ ప్రిఫరెన్స్ని కూడా ఇస్తాము ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ అని నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు సో అన్ని పోస్టులకు కూడా అంటే 18 రకాల పోస్టులకు కూడా డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్గా ఉంది అండ్ ఆ డిగ్రీలో మనం స్పెషలైజేషన్గా ఏవైనా డిగ్రీలు చేస్తుంటే అలాంటి పోస్టులు ఏవైనా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం రైట్ సో అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సో ఇది కూడా మనకు గ్రూప్ 1 పోస్టుల్లో భాగంగా ఒక పోస్ట్ దీనికి ప్రొవైడెడ్ దాట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ఏ పర్సన్ పొసెసింగ్ ఎ డిగ్రీ ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్ ఓకే సో దీనికి డిగ్రీ చేసిన అందరు అభ్యర్థులు పోటీ పడవచ్చు కానీ ప్రిఫరెన్స్ ఇస్తాము ఎవరికి అంటే డిగ్రీ ఇన్ సోషియాలజీ సోషియాలజీ డిగ్రీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు ఆ పోస్ట్ ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ రైట్ ఆ తర్వాత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అంటున్నారు సో ఇక్కడ ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు లేదా ప్రతి ఒక్కరు కాదు సో ఎవరైతే డిగ్రీలో కామర్స్
ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ చదివి ఉన్నారో, ఎవరైతే డిగ్రీలో కామర్స్ ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ చదివి ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు అని చెప్తున్నారు. ఆ పోస్టులు ఏంటి? అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, రైట్. ఆ తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ ఉద్యోగాలు అన్నాం కదా, సో దానికి 21 to 44 ఏజ్ లిమిట్ అని కూడా చెప్పుకున్నాము, రైట్. సో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ విషయానికి వస్తే మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అంటున్నారు. సో ఇది ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ కావాల్సిన పోస్ట్, రైట్. సో ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా అడుగుతుంది ఈ పోస్ట్కి, రైట్. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, సో దీని విషయానికి వస్తే ప్రతి ఒక్క డిగ్రీ చేసిన అభ్యర్థి దీనికి అప్లై చేయొచ్చు, కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది ఎవరికి అంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్, రైట్. సో ఈ సబ్జెక్టుల్లో పీజీ చేసిన అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట, రైట్. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అనే పోస్ట్కి. సో మనము ఓవరాల్గా 18 టైప్స్ ఆఫ్ పోస్ట్లో ఈ 4 పోస్టులకు మాత్రం సపరేట్గా ప్రిఫరెన్స్ ఇస్తాము ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు అని పేర్కొనడం జరిగిందన్నమాట. సో మిగతా 14 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అప్లై చేయవచ్చు, దానికి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అప్లై చేయవచ్చు. వీటికి కూడా మనం అప్లై చేయొచ్చు, ఈ ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. బట్ ఒకవేళ మనకి ఇలాంటి డిగ్రీ అంటే సోషియాలజీలో డిగ్రీ ఉందనుకోండి, మీకు ముందు ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. జనరల్ డిగ్రీతో పోలిస్తే సోషియాలజీ డిగ్రీ ఉన్న వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ ఇలాంటి వాటిలో స్పెషల్ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట, రైట్. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఏ విధమైన పోస్టులకి ఏవైనా వేరే క్వాలిఫికేషన్లు ఉన్నాయా అంటే మనం వెతకడం ద్వారా డిసైడ్ చేసింది ఏంటి అని అంటే ఈ 4 పోస్టులకు స్పెషల్ ప్రిఫరెన్సు లేదా స్పెషల్ క్వాలిఫికేషన్లను అడగడం జరిగిందన్నమాట, రైట్. సో ఒకసారి మనందరికీ తెలిసిందే, ప్రీవియస్లీ వీ హ్యావ్ పబ్లిష్డ్ ఎ వీడియో రిగార్డింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో దాంట్లో భాగంగా అప్పుడు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పుకున్నాము, అండ్ రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్డ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫర్ ఆల్ ద పోస్ట్స్. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ఎత్తేస్తున్నాము అని చెప్పింది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ రిమూవింగ్ దోస్ ఇంటర్వ్యూస్ వాట్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రైట్. సో ఇంటర్వ్యూలు తీసేసిన తర్వాత ప్రస్తుతం ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి గమనిద్దాం, రైట్. సో ముందుగా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ విధానంలో. సో దీనికి 150 నిమిషాలు లేదా 2.5 గంటల సమయం ఉంటుంది. అండ్ చాలామంది అభ్యర్థులు ఏమడుగుతున్నారు అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని అంటే దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ప్రిలిమ్స్, రైట్. సో ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. 2.5 గంటల ఎగ్జామ్ జరుగుతుంది, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. ఆ తర్వాత మనకి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్స్కి రమ్మంటారు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ని కనుక మనం గమనిస్తే ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయో దానికి 50 రెట్ల మందిని మెయిన్స్కి అలౌ చేస్తాము అని గవర్నమెంట్ చెప్పింది. అవునా? అంటే మొత్తం 503 వేకెన్సీస్ ఉన్నాయి కదా, సో 503 x 50, సో దాదాపు 25,000 15 పోస్ట్స్ మందిని, అంటే 25,000 15,000 మందిని మెయిన్స్కి అలవ్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది, రైట్. సో ఒక్క పోస్ట్కి 50 మందిని మెయిన్స్కి అర్హత సాధించేలా 1:50 రూపంలో మెయిన్స్కి అలౌ చేస్తాము అని కమిషన్ చెప్పడం జరిగింది. ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ ఈ విధానంలో కూడా రిజర్వేషన్ని అమలు చేస్తామని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే ఈ విధానంలో రిజర్వేషన్ ఏంటి? సపోజ్ మనకి ఎస్సీస్కి, సపోజ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయనుకోండి, సో ఈ 10 పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మెయిన్స్కి ఈ రిజర్వేషన్లో భాగంగానే తీసుకుంటారు. సపోజ్ వాళ్ళకి ఎస్సీలకు 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 x 50, సో ఓవరాల్గా ఎంతమంది రాస్తారు? 10 ఉద్యోగాలకు, అంటే ఎస్సీలకు కేటాయించబడిన 10 ఉద్యోగాలకు మెయిన్స్లో ఎంతమంది పోటీ పడతారు అంటే 500 మంది పోటీ పడతారు,
రైట్. సో మెయిన్స్ కి క్వాలిఫై చేయడంలో కూడా రిజర్వేషన్ పాలసీని పాటిస్తాము అని నోటిఫికేషన్ లో క్లియర్ గా గవర్నమెంట్ చెప్పింది రైట్. ఇక మనకి మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ మోడల్లో అంటే ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది, ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది అండ్ ఓవరాల్ గా ఒక్కో పేపర్ కి ఒక్కో పేపర్ 150 మార్కులకు కండక్ట్ చేస్తారు. సో ఓవరాల్ గా ఎన్ని పేపర్స్ ఉన్నాయి అంటే 6 పేపర్స్ ఉన్నాయి. సో 150 × 6 సో 150 మార్క్స్ ఈచ్ పేపర్. ఆ విధంగా 6 పేపర్లు ఉన్నాయి. ఓవరాల్ గా 900 మార్క్స్ కి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. దానికంటే ముందు అంటే ఈ 6 పేపర్లు రాయడం కన్నా ముందు మనకు ముందుగా జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనే ఒక ఎగ్జామ్ ని కూడా రాయాలి రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక అభ్యర్థి యొక్క ఇంగ్లీష్ సామర్థ్యం ఏ విధంగా ఉంది. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లెవెల్ ఇంగ్లీష్ అవసరం లేదు, సింపుల్గా 10వ తరగతి 10th స్టాండర్డ్ బేసిక్ ఇంగ్లీష్ ఇతనికి వస్తుందా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం జనరల్ ఇంగ్లీష్ పేపర్ని రాయాలి అండ్ అందులో క్వాలిఫై అయితేనే ఫర్దర్గా మన మెయిన్స్ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట రైట్. సో మెయిన్స్ ఎగ్జామ్ రాసే కన్నా ముందు అంటే ఆ 6 పేపర్లను రాసే కన్నా ముందు జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో దాన్ని రాయాలి అండ్ అందులో క్వాలిఫై అయితేనే మనకు ఫర్దర్గా మిగతా 6 పేపర్లను వాల్యుయేట్ చేస్తారన్నమాట. సో ఇది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఇంటర్వ్యూలు లేవు కాబట్టి ఇంతకుముందు ఇంటర్వ్యూని కూడా ప్రకటించారు, దానికి 100 మార్కులు ఇచ్చారు, 1000 మార్కులకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి అనుకుంది. కానీ ఎట్ ప్రజెంట్ ఇంటర్వ్యూస్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్ అండ్ బై ద రిమూవల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 100 మార్క్స్ ఆర్ డిడక్టెడ్. అంటే ప్రస్తుతం గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 900 మార్క్స్కే జరగనుందన్నమాట రైట్. సో ఒకసారి నోటిఫికేషన్లో ఇచ్చినట్టు సిలబస్ దాని యొక్క అవుట్లుక్ ఒకసారి ఓవర్ వ్యూగా మనం తెలుసుకుందాము. దీనిపై డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్ అనేది కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది. సో ఏ అంశానికి సంబంధించి ఏ బుక్ చదవాలి అనే వీడియోని కూడా త్వరలో మనం తీసుకొని వస్తాం రైట్. సో ఎగ్జామినేషన్లో కనుక గమనిస్తే, నోటిఫికేషన్లో కనుక మనం గమనిస్తే ఈ విధంగా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది అని మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారన్నమాట. సో ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ అన్నారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2.5 అవర్స్ 150 మార్క్స్. ఆ తర్వాత దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్కి వెళ్తారు. సో ఆ మెయిన్స్లో మనకు జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఉంటుంది. సో ఇది కూడా 3 గంటల పాటు 150 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయితేనే మనము మెయిన్స్లోకి వెళ్తామన్నమాట రైట్. ఇక 6 పేపర్లు అంటే మనం మెరిట్ కౌంట్ చేయడం కోసం పరిగణలోకి తీసుకునే 6 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. పేపర్ 1ని మనము జనరల్ ఎస్సే అని అంటున్నాం, జనరల్ ఎస్సే అంటున్నాము. పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. సో పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ అంటున్నాము. సో ఇక్కడ ఒకసారి పేపర్ 2ని కనుక మనం గమనిస్తే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అని ఒకటి, ఆ తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అని అడుగుతున్నారు, ఆ తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఇది పేపర్ 2 సిలబస్ అన్నమాట. ఆ తర్వాత మనకి నెక్స్ట్, సో నెక్స్ట్ కనుక మనం గమనిస్తే పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, ఇది పేపర్ 3గా ఉండనుంది. ఆ తర్వాత మనకి పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇక పేపర్ 5 విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 విషయానికి వస్తే మనకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈ 6 పేపర్లను మనం మెయిన్స్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక్కో పేపర్ క్యారీస్ 150 మార్క్స్, 150 × 6 900 మార్క్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారన్నమాట రైట్. సో ఒకసారి ముందుగా మనకు జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని కమిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నవంబర్ లేదా డిసెంబర్లో మెయిన్స్ కండక్ట్ చేస్తామని టీఎస్పీఎస్సి వివరించడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా రైట్. సో ప్రిలిమ్స్ రాబోతుంది కాబట్టి ప్రిలిమ్స్లో ఏ అంశాలు ఉన్నాయి, సో ముందుగా మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, సో ప్రిలిమ్స్లో ఎందులో నుండి ప్రశ్నలు అడుగుతారు, మెయిన్స్లో ఎందులో నుండి ప్రశ్నలు అడుగుతారు అనేది మనకు తెలిసి ఉండాలి రైట్. సో ఓవరాల్గా ప్రిలిమ్స్ని కనుక మనం గమనిస్తే 13 టాపిక్స్ నుండి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ టాపిక్ని కనుక మనం గమనిస్తే కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఆ తర్వాత నెంబర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అండ్ దెన్ నెంబర్ 3 జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెంబర్ 4 ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్.
ఆ తర్వాత నెంబర్ 5 ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఇండియన్ ఎకనామీ అనే మాత్రమే చెప్పారు ప్రిలిమ్స్ లో. దేర్ ఇస్ నో తెలంగాణ ఎకనామీ, రైట్? సో ఎక్కడ చూసినా కూడా మనకు తెలంగాణ ఎకనామీ అనేది కనిపించదు, రైట్? సో ఫిఫ్త్ టాపిక్ ని కనుక మనం చూసుకుంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే పేర్కొన్నారు. ఆ తర్వాత సిక్స్త్ టాపిక్ ని కనుక చూసుకుంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇది ఆరవ టాపిక్ గా ఉంది. అండ్ సెవెంత్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటున్నారు, తెలంగాణ అంటలేరు కాబట్టి తెలంగాణ హిస్టరీ నుండి మనకు ఎందులో ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావు. ఓకే, తెలంగాణ హిస్టరీ నుండి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ రావు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ హిస్టరీ నుండి క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అంటే మెయిన్స్లో వస్తాయి అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా సిలబస్ని కనుక మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి ఆ విధంగానే మనం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట, రైట్? ఆ తర్వాత ఎయిత్ పాయింట్ని కనుక మనం చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఆ తర్వాత నైన్త్ టాపిక్ని కనుక మనం గమనిస్తే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అంటున్నారు. ఆ తర్వాత టెన్త్ పాయింట్ని కనుక చూసుకుంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రకరకాల పథకాల గురించి. ఆ తర్వాత లెవెన్త్ పాయింట్ని కనుక చూసుకుంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ, కల్చర్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ మళ్ళీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, సాంస్కృతిక సంపద, కళలు ఇవన్నీ కూడా, సాహిత్యం ఇవన్నీ కూడా ఇందులో అడుగుతారన్నమాట, రైట్? ఆ తర్వాత ట్వెల్త్ పాయింట్ని కనుక మనం గమనిస్తే సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసేబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్. ఓకే, సో ఇది మనకు ట్వెల్త్ పాయింట్గా ఉంది. అండ్ థర్టీన్త్ పాయింట్ని కనుక చూసుకుంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది మనకు రాబోయే ప్రిలిమ్స్ అంటే జూలై లేదా ఆగస్ట్లో కండక్ట్ చేయబోయే ప్రిలిమ్స్లో ఈ 13 అంశాల నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఒక్కో అంశం నుండి 10 ప్రశ్నలు వేసుకున్నా కూడా మనకి 130 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మిగతా 20 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ నుండి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ ప్రిలిమ్స్కి టాపిక్స్కి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఓవరాల్గా దిస్ వీడియో, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అసలు ఏజ్ లిమిట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మార్చిన పద్ధతి ప్రకారం ఎగ్జామ్ ఏ విధంగా ఉండనుంది, ఇవన్నీ ఈ వీడియోలో అందించాలని చెప్పేసి మేము ఈ వీడియోతో ముందుకు రావడం జరిగిందన్నమాట, రైట్? సో 2 May నుండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 31 May ఈజ్ ద లాస్ట్ డేట్. ఐ హోప్ యూ అప్లై టు దీస్ గ్రూప్ 1 పోస్ట్స్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.